సార్లు నేను చెప్పిన, ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసి బిడ్డలను పొట్టెన పెట్టుకున్నారు, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు. ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను, ఆదివాసి బిడ్డలను, అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు ఒరుగుతుంటే, వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు. అది జరిగింది తప్పు, తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసి బిడ్డలను ఆదుకుంటాం, తప్పకుండా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. ఇయాల ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఇయాల ఆనాడు అమరులైన కుటుంబాలను ఇయాల ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా, చరిత్రలో జరిగిన తప్పిదాలను, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. నేను అడుగుతున్న ఈరోజు ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించినవా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇయాల, నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం, ఈ బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అనంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లు అయినా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు, ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం, ఒక్కరోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినవా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసనమండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప
తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక, 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1,000,000 మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సు నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు